విజయనగరం జిల్లా సాలూరు ఒరిస్సా రాష్ట్రం నుండి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న మద్యం మరియు కైనీ గుట్కా ప్యాకెట్లను విజయనగరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా వాహనాల తనిఖీలో ముందస్తు సమాచారంతో వీరిని పట్టుకోవడం జరిగిందని, వీరు ప్రధాన మార్గాల గుండా కాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో రవాణా చేస్తున్నట్టుగా తెలుస్తుందని, ఇకపై అటువంటి రహదారులపై దృష్టి సారిస్తామని, ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో వీటిపై నిషేధం ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు దొంగచాటుగా తెచ్చి వ్యాపారాలు చేస్తున్నారని, అటువంటి వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజయనగరం పట్టణ ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధండి. ఇది సాలూరు టౌన్లోని కోవిడ్-19 గురించి మేము రెగ్యులర్గా ఈ డ్యూటీస్ చేస్తున్నాము. ఈ డ్యూటీస్ చేస్తుంటే ఈ భాగంలో భాగంగా వెహికల్ చెకింగ్ చేయడం, తర్వాత అన్నెసరీగా వెహికల్స్ మూమెంట్ అన్ని కూడా కంట్రోల్ చేస్తున్న భాగంగా నిన్న మనకి ఒరిస్సా నుంచి ఒక లారీలో ఒరిస్సా తాలూకా లిక్కర్ వచ్చిందని చెప్పేసి మనకు రిలబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే రైడ్ చేసి పట్టుకున్నాము. 41 ఇంపీరియల్ బ్లూ, తర్వాత ఇతర బ్రాండ్స్ ఉన్న 41 బాటిల్స్ సీజ్ చేయడం, కేసు బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా అలాగే ఇంకా గుట్కా ప్యాకెట్స్ కూడా ఒరిస్సా నుంచి తేవడం జరిగింది. ఒరిస్సాలోని మంటో అని చెప్పేసి అతను నవరంగపూర్లో పర్చేజ్ చేశారని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు తెల్లవారుజామున ఇప్పుడు కూడా ఒరిస్సా నుంచే గుట్కా ప్యాకెట్స్ డిఫరెంట్ ప్రాసెస్, మెయిన్ రోడ్లో కాకుండా డిఫరెంట్గా ఒక మ్యాక్సిమం అని చెప్పేసి ఒక ఆటోలోని సుమారు ఒక 20,000 వర్త్ ఉన్న ప్యాకెట్స్, సాచెట్స్ 8,400 ప్యాకెట్స్ ఉంటాయి. అలాంటివి ఆర్కే డీలక్స్ అని గుట్కా కూడా తెచ్చారు. వాళ్ళు ఆటో సీజ్ చేసి వీటిని కూడా సీజ్ చేసి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇలాంటివి ఈ కోవిడ్ అసలు రెగ్యులర్గా మన ఏపీలో బ్యాన్ ఉంది. ఈ కోవిడ్ టైంలో ఎటువంటి లిక్కర్స్ కానీ లేకపోతే ఇలా గుట్కాలు కానీ వచ్చినట్లయితే వాటి మీద ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ అవ్వకుండా మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టి అలాంటివి ఏమైనా ఉంటే ఇమీడియట్గా బుక్ చేయడం జరుగుతుంది, కేసు బుక్ చేయడం జరుగుతుంది, అరెస్ట్ చేయడం.